Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan warning debaku dose penchana mantrulu. Chandrababu pai AP mantrulaku sanubhuti undani chepalem kani itivala kalamlo mari aa sthayilo vimarsalu vinipinchadam ledu. Kanesam TDP vimarsalaku kuda counterlu padadam ledu. Purtiga chappabaddarani chepalem kani vari spandanalo YCP karyakartalaku kuda ruchinchadam ledu. సీఎం జగన్ కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మంత్రులు ఆయా శాఖలపై విమర్శలు వస్తేనే వివరణ ఇవ్వాలనుకోవడం సరికాదని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే వెంటనే గడ్డి పెట్టాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించారు. దీంతో ఏపీ మంత్రులు జూలు విదిల్చారు, డోస్ పెంచారు. గతంలో ఎప్పుడూ వ్యక్తిగతంగా చంద్రబాబు లోకేష్ని టార్గెట్ చేయని మంత్రి కాకండి, ఈసారి చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు పేరు కూడా తెరపైకి తెచ్చారు. చంద్రబాబుకి దొంగతనాలు అలవాటని అన్నారు. చంద్రబాబు లోకేష్ అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష కార్యదర్శులుగా తయారయ్యారని, రాష్ట్రంలో చంద్రబాబు జన్మించడమే పెద్ద శాపమని ధ్వజమెత్తారు. మరో మంత్రి మేరుగు నాగార్జున కూడా తీవ్రస్థాయిలో లోకేష్పై విరుచుకుపడ్డారు. జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేష్కి లేదన్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని, కానీ ఆయన దేశానికి ఆణిముత్యాల లాంటి నాయకులను అందించారని చెప్పారు. లోకేష్ ఎక్కువగా మాట్లాడితే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు. మొత్తం మీద జగన్ ఆశించినట్లుగానే మంత్రులంతా లైన్లోకి వచ్చారు. కానీ ఇది సడన్ రియాక్షనా లేక ఎప్పటికీ మంత్రుల నుంచి ఇదే స్థాయిలో స్పందన ఉంటుందా అనేది వేచి చూడాలి. ఎన్నికలకు టైం దగ్గర పడే కొద్దీ రాజకీయ విమర్శల డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది.